28వ వాక్యాన్ని తీసుకుందాం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణ దుర్గము, ఆయన తన అభిషేకునికి రక్షణ దుర్గము. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, నీ స్వాస్థ్యమును నీవు ఆశీర్వదించుము, వారికి కాపరివై వారికి నీవు కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపుము, నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణ దుర్గమునై ఉన్నాడు. తాను అభిషేకించిన వానికి రక్షణ దుర్గమయ్యి ఉన్నాడు. నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదించుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు తన స్వాస్థ్యము ఎవరు చెప్పండి? మనమే. దేవుడు అంటున్నాడు, ఆయన నీ జనులను రక్షించుము, నీ స్వాస్థ్యమును నీవు ఆశీర్వదించుము, వారికి కాపరివై నీవు నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు తన యొక్క ప్రజలను నిత్యము కూడా ఆశీర్వదించాలని చూస్తాడు. వారికి కాపరిగా ఉండాలని ఆయన ఎంతగానో మన కొరకు ఆదిలోనే తన యొక్క అధికారాన్ని మనకు సమృద్ధిగా ఇవ్వాలి అని మనలను కోరుకున్నాడు. కానీ మనం ఏం చేశాం చెప్పండి? దేవుని సన్నిధిలో ఆయన అధికారానికి ఒప్పుకొనక మనము తన సొంత మన సొంత అభిప్రాయాలలో మనము చెదిరిపోయాం. కనుక దేవుడు మరలా తిరిగి తానే మనలను కాపాడుట కొరకు ఈ లోకానికి కాపరిగా వచ్చి ఉన్నాడు. కనుక ఆయన ఈ లోకంలో మన కొరకు కాపరి, గొర్రెలకు నేను మంచి కాపరిని అంటున్నాడు. గొర్రెలను, నా బిడ్డలందరూ గొర్రెలై ఉన్నారు, వారిని నేను కాపాడతాను. ఎందుకంటే నడవలేని వాటిని నేను ఎత్తుకుని నడిపిస్తా, అలాగే పాలిచ్చే పిల్లలను రొమ్ము నానిచ్చుకుంటాను, అలాగే నా యొక్క గొర్రెలకు నేను మంచి కాపరిని. ఏ దుష్ట మృగముకు నా గొర్రెలను వాటిని అపహరించకుండా నేను నిత్యము రాత్రి పగలు కూడా వాటిని కాపాడుతాను అని దేవుడు చెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ 2:7 తీసుకుందాం. దేవుని జ్ఞానము మర్మమై ఉన్నట్లుగా మేము బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయ్యుండెను జగతికి ముందుగాని దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నిర్మించెను. అది లోక అధికారులలో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాం. ఈ జ్ఞానము మరుగై ఉన్నది జగతికి ముందుగానే దేవుడు దానిని మహిమ నిమిత్తమై నిర్మించి ఉన్నాడు. దేవుడు జగతికి ముందుగానే తన మహిమ నిమిత్తము ఆ యొక్క జ్ఞానాన్ని నా బిడ్డలందరూ కలిగి జీవించాలి అని, ఆయన నా యొక్క స్వాస్థ్యానికి నేను కాపరిగా ఉండాలి అని జగతికి ముందుగానే ఆయన ప్రణాళిక. ఈ లోకములో ఏ ఒక్కరు కూడా తప్పిపోకుండా ఆయనే కాపరి అయి
వారికి రక్షణ కలగ చేసి వారిని నిత్యము జీవించి నిత్యత్వములో నడిపించాలి అని దేవుడు ఆదిలోనే ఆయన మన ఎడల ప్రమాణము చేసాడంట ప్రమాణం చేసాడు మనకు కనుక ఆదిలో జరిగిన ప్రక్రియ అది ఆదిలో మన ఎడల దేవుడు ఒక వాగ్దానం చేసాడు నా ప్రజలు నా సన్నిధికి దూరమైన తిరిగి వారిని నా యొద్దకు చేరుస్తా వారి కొరకు నేను అనేక శ్రమలు అనుభవిస్తా పరలోకాన్ని విడిసి భూలోకములో నా బిడ్డలకు నా శక్తిని తెలియజేస్తా వారిని ఏ ఒక్కరు తప్పిపోకుండా అందరిని కాపాడుతా అని వాగ్దానం చేసి ఈ లోకానికి ఆయన వచ్చాడు ఈ లోకములో అనేక ఆశ్చర్య కార్యాలు చూపించాడు నశించిన వారిని వెతికి రక్షించుట కొరకు నేను ఈ లోకానికి వచ్చాను కనుక నా నామములో పరలోక మర్మములు మీకు నేను బయలుపరుస్తున్నాను నన్ను నమ్మండి మీ ఆత్మలు నిత్యము నాతో ఉండాలి ఈ లోక అధికారి శపించబడినవాడు ఈ లోక అధికారి యొక్క తంత్రములలో మీరు మోసగించబడకుండా నా మాటను మీరు నమ్మండి అని చెప్పి సువార్త ప్రకటించాడు వారు నశించిన వారిని వెతికి వెతికి అనేకులకు ఆయన రక్షణ సువార్తను తెలియజేయటమే కాకుండా అనేక ఆశ్చర్య కార్యాల ద్వారా వారిని బలపరిచాడు వారికి రక్షణను చూపించాడు నేను మీ కాపరిని మీ కొరకు నా ప్రాణం పెట్టైనా మిమ్ములను నేను కాపాడుకుంటా అని వాగ్దానం చేశాడు కానీ సాతాను అంటున్నాడు ఏమంటున్నాడు చెప్పండి ఈ లోకములో ఇదిగో నా చేతిలో నుండి వారిని ఎవరిని కూడా నీవు విడిపించలేవు అంటే వారి కొరకు నా ప్రాణం పెట్టైనా నేను నా బిడ్డలను నేను నీ చేతి నుండి విడిపిస్తా అని వాగ్దానం చేశాడు ఆయన కనుకనే మనమందరము కూడా ఈ లోకములో ఆయన కుమారులుగా కుమార్తెలుగా తిరిగి మరల అంగీకరించబడుతున్నాము అంటే ఆయన చూపిన ప్రేమ కనుకనే ఈ లోక అధికారులకు తెలియలేదు ఈ లోక అధికారులు అందరూ కూడా ఈ లోక నాదుని ఈ లోక అధికారి వైపే వారు ఆ మాటలలోనే నడిసి జీవాధిపతిని ఈ లోకములో సమస్త మానవులకు జీవాన్నిచ్చే జీవాధిపతిని తెలియకయే వారు సిలువ వేశారు దేవునికి స్తోత్రము హల్లెలూయా సిలువ వేశారు కనుక ఈ లోకములో ఆయన వాగ్దానం చేశాడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఏమి చేశాడు లాస్ట్కు ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు కనుక ఈ లోకములో ఆయన చేసిన ప్రతి ఒక్క మాట నెరవేర్చుకోలేకపోయాడు అని ఆనాడి అధికారులు అందరూ కూడా సిలువ వేసిన తర్వాత ఈ లోకమంతా కూడా ఆయనను ఎమ్మడించిన ప్రజలందరూ కూడా ఎవరికి వారే చెదిరిపోయి మౌనముగా ఉండిపోయారు కనుక ఇక ఆయన ప్రక్రియ ఆయన యొక్క రక్షణ ఆయన ప్రకటించిన కార్యాలన్నీ కూడా ఇక ఆయనతోనే ఆగిపోయినాయి అనుకున్నారు ఇంకా ఆయనతోనే ఆగిపోయి ఉన్నాయి కనుక ఇక ఆయన ప్రకటించి ఆశ్చర్య కార్యాలు చేసినవన్నీ కూడా ఇక మరుగైపోయినాయి కనుక ఇక ఆయనకు ఎందుకంటే ఆయన పక్షాన ఇక ఏ సాక్షి లేరు అని చెప్పి ఎంతగానో మౌనముగా ఉన్న ఈ లోకములో ప్రభువు ఆయన ప్రకటించిన వాక్యము ఆయన ఈ లోకములో చేసిన త్యాగము ఆయన చూపించిన ఆదరణ అది ఎన్నటికీ కూడా సజీవమై ఉన్నది అని మరలా తెలియపరుస్తున్నాడు చూడండి 1 యోహాను 1 అధ్యాయము చూడండి మొదటి వచనం నుంచి చదవండి 1 యోహాను 1 అధ్యాయము 1 వాక్యం నుంచి చదవండి
జీవ వాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో మేము ఏది ఇంటిమో కన్నులారా ఏది చూచితిమో మేము కన్నులారా ఏది చూసితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి మా చేతులు దేనిని తాకి చూచెనో చూసెనో అది మీకు తెలియజేయుచున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు మేము తెలియపరుచుచున్నాము జీవ వాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెనో మేము వేటిని వింటిమో కన్నులారా ఏది చూసితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు మేము తెలియజేయుచున్నాం మీ వలే మేము కూడా ప్రభు యొక్క శక్తి ఆయన ప్రకటించిన సువార్త ఆయన కార్యములన్నీ కూడా ముగిసిపోయినాయని మేము అనుకున్నాం కానీ ఆదిలో దేవుడు ఏదైతే తన యొక్క ప్రజలలో మీలో ఒక ప్రవర్తన నేను కలగచేసి మీ అందరికీ నిత్య జీవాన్ని నేను అనుగ్రహిస్తాను అని ఆయన వాగ్దానము చేసి తన ప్రవక్తల ద్వారా జీవిత కాలమంతా మరణ భయము చేత ఏ బాధతో ఏ భయముతో నా ప్రజలు భయపడుతున్నారో ఆ మరణాన్ని కొట్టివేస్తాను అని ఆయన వాగ్దానం చేసి ఈ లోకములోనికి లోక రక్షకుడిగా మీ మధ్యలో నేను వచ్చి ఉన్నాను నన్ను నమ్మండి అని ప్రభు తెలియపరిచాడు ఆ యొక్క జీవాన్ని ఆ జీవాన్ని వారు అనుకున్నారు ఈ లోక అధికారులు యేసు యొక్క జీవమును మనము తీసివేసి సమాధి చేశాం కనుక ఇక ఆయనలో జీవము లేదు అనుకున్నారు ఈ లోక అధికారులు ఇక ఆయన జీవించి ఇక లేడు కనుక ఆయన ప్రకటించిన ప్రకటనలు ఆయన యొక్క అధికారం ఏమయ్యింది ఈరోజు సమాధి చేయబడింది కనుక ఇక ఆయన క్రియలన్నీ కూడా ఇక సమాధి చేయబడినై అనుకున్న సమయములో ప్రభు జీవాధిపతి ఆది నుండి ఏదైతే ఈ లోకానికి నేను మీ కొరకు జీవాధిపతిని నా కుమారుని పంపించి జీవిత కాలమంతా మరణ భయము చేత అంధకార క్రియలలో పడి ఉన్న వారికి నా రక్షణ మీకు నేను చూపిస్తాను అని వాగ్దానం చేసిన ఆ లేఖనాలు ఈ లోకంలో అధికారులు సమస్త లోకము కూడా చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారు కానీ మరలా తిరిగి ప్రకటింపబడుతుంది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక జీవమును చూశాము మా కన్నులారా మేము దానిని చూశాము అలాగే దేనిని మా చేతులు తాకినయో ఏదైతే మేము ఆ జీవాధిపతిని కన్నులారా చూసి ఉన్నామో దానికి మేమే సాక్షులం దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక అప్పుడు అధికారులకు మరల ఏమైంది చెప్పండి ఎందుకంటే యేసు ప్రభు చరిత్ర ముగిసిపోయింది అనుకున్నాం కానీ తిరిగి మరల వేరే రూపములో కనబడుస్తున్నది ఏంటని కలవరము రేగింది దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక వేరే మరల ఏమిటి అనేకుల మధ్యలో ఈ సువార్త ప్రకటింపబడుతుంది అనేకులు ఆయనను చూశానంటున్నారు అనేకులు ఆయనను తాకి చూశాం ఆయన మాకు జీవమునిచ్చినాడు ఈరోజు జీవాధిపతి ఆయన సజీవుడుగానే లెగిసి ఉన్నాడు అని ప్రకటన వినపడినప్పుడు అధికారులు ఎంతగానో కలవరపడ్డారు ఆయన మరణమును చూసినప్పుడు అనేక సూచనలు చూచారు
భూమి ఆకాశములన్నీ దద్దరిల్లిపోయిని అలాగే కటిక సీకట్లు భూమిని కమ్మిని పర్వతాలు వణికిని సమాధులు తెరవబడిని కానీ చరిత్ర ముగిసిపోయింది అనుకున్నారు కానీ తిరిగి మరల ఆ జీవాధిపతి మరల తిరిగి ప్రకటన చేసినప్పుడు అధికారులు కలవరపడుతున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ రక్షణ కార్యక్రమం యేసు ప్రభు ప్రకటించిన రక్షణ సువార్త ఆయన ఆశ్చర్య కార్యములు సమాధి చేయబడిని అనుకున్న వారికి తిరిగి మరల ఆ కార్యములన్నీ కూడా మొదటికన్నా కూడా కడపటి కార్యములు అధికముగా కనపడుస్తున్నప్పుడు అధికారులు కలవరపడుతున్నారు మా చేతులు ఆయనను తాకి చూసిని ఆ జీవాధిపతిని మేము కన్నులారా చూశాం కనుక వాటినే మేము ఈ రోజు ప్రకటిస్తున్నాం అని వారు చెప్తున్నప్పుడు చూడండి అపొస్తల కార్యము 2వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి అపొస్తల కార్యము 3వ అధ్యాయము 14 కూడా ఒకళ్ళు తీసుకోండి మరణము ఆయనను బంధించి ఉంచుట బంధించి ఉంచుట అసాధ్యము కనుక అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి దేవుడు మరణ వేదనలలో నుండి తొలగించి తొలగించి ఆయనను లేపెను ఆయనను లేపెను ఆయనను గురించి ఆయనను గురించి దావీదు ఇట్లనేను దావీదు తలమ అక్కడ ఏమన్నారు చెప్పండి మరణము ఆయనను బంధించుట అసాధ్యము అసాధ్యము కనుక కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను లేపినాడు 14వ వాక్యాన్ని చూడండి అక్కడ అపొస్తల కార్యము 3:14 మీరు పరిశుద్ధుడైన నీతిమంతుణ్ణి ఆయనను నిరాకరించి నరహంతకుడైన నరహంతకుడైన మనుషుణ్ణి మీకు అనుగ్రహింపమని అడిగితిరి మీరు జీవాధిపతిని చంపితిరి కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను 17 17 చదవండి సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసితిరని నాకు తెలియను అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట సమస్తమైన ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక మరణము ఆయనను బంధించుట అసాధ్యము కనుక అసాధ్యము ఎందుకండి మరణము ఆయనను బంధించలేక పోయింది కనుకనే మీరు మీ అధికారులు మీ ప్రజలు తెలియకయే ఆయనను మీరు సిలువ వేశారు కనుక అది దేవునికి తెలుసు కనుకనే పరిశుద్ధుడైన వారిని నిరాకరించి నరహంతకులైన మనుషులను మీరు మీ మీద అధికారులుగా ఉండటానికి కోరుకొని ఉన్నారు కానీ దేవుడు ప్రేమమూర్తి ఆయన దయ కలిగినవాడు ప్రవక్తల నోట పలికిన మాట ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చాడు కనుక ఈ లోకములో నేను చనిపోయి 3వ దినాన లెగుస్తాను కనుక తిరిగి మరలా నేను సజీవుడిగా ఉంటాను నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అది పరలోక సంబంధమైనది ఆ రాజ్యమును కట్టడానికి లోకానికి వచ్చా ఈ లోక రాజ్యాలతో నాకు సంబంధము లేదు అని ఆయన ప్రకటించిన ప్రకటనల ప్రకారముగా ఆయన 3వ దినాన సజీవుడై లేచి మరలా తిరిగి ఆయన ఎవరైతే ఆయన ఆశ్చర్య కార్యాలు చూసి ఆయన చనిపోయాడు అని ఈ లోకము ఏ రీతిగా మరి మౌనముగా ప్రభు ప్రకటించిన ఆయన ఆశ్చర్య కార్యాలు ఏమైనాయి ఆయన చేసిన సూచక్రియలు ఏమైనాయి అని కలవరపడుచున్న సమయంలో ఆయన తిరిగి సజీవుడిగా ఉన్నాడు అనే వార్త వినినప్పుడు అనేకులలో ఏమంది చెప్పండి కలవరము మరల రేగింది దేవునికి స్తోత్రము హల్లెలూయ
దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా హృదయ వందనాలు. నా పేరు రామ్మోహన్. మా ఇల్లు సత్యనారాయణపురం. నాకు మానసిక జబ్బు. 23 ఏళ్ళ నుంచి బాధపడుతున్నాను. ఉద్యోగులు ఎక్కడ చేయలేకపోయాను. ఆ జబ్బు కోసం ఎన్నో చోట్ల మా విగ్రహం చేసినాక నాకు జబ్బు తగ్గలేదు. కానీ మా ఆవిడ ఇక్కడ తీసుకొచ్చింది, ఇక్కడ నమ్మమని చెప్పి తీసుకొచ్చి ఎన్నోసార్లు ప్రయత్నించింది. కానీ నేను 7 వారాలు తిరిగిన తర్వాత నేను ఇంకా రామ్మోహన్ తగ్గదామనుకుని అనుకున్నాను. కానీ మా ఆవిడ ఒకసారి బైబిల్ తీసుకుని రాత్రి పూట చేసి ప్రార్థన చేసుకుంది. అప్పుడు నేను మళ్ళీ మారిపోయి వస్తాను, ఇదో గుడికి వస్తానని చెప్పి తన పెట్టుకున్నాను. తర్వాత నాకు ఏసయ్యా, నాకు గ్యాస్ తగ్గిపోయింది దేవుడి వల్ల, మానసిక జబ్బు కూడా తగ్గిపోయింది, ఉద్యోగంలో ఒక భయ భక్తులు అన్నీ వచ్చేసినాయి. ఇదంతా దేవుడి యొక్క కృప, ఈ యొక్క మందిరం యొక్క కృప. ఇప్పుడు నీ ప్రతి ఆధారం దేవుడి దగ్గరికి వస్తానని చెప్పి నేను మనసారా అనుకున్నాను. అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు అండి. నాకు తలనొప్పి చాలా విపరీతంగా ఉండేదండి. 4-5 సంవత్సరాల నుంచి కూడా ఉంది తలనొప్పి అనేది. ఇంతకుముందు నేను నొన్నలోనే రమేష్ అయ్య గారి చర్చికి వెళ్ళేదాన్ని. ఈలోపు మా తాతగారు కూడా కొంచెం అనారోగ్య పాలైపోయారన్నమాట. మా ఇంటి పక్కనే ప్రసన్న అక్క అనే ఆవిడ ఉండేది. మా తాతగారిని తను ఆటోలు ఎక్కించుకొని ఇక్కడ తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత తను చాలా స్వస్థత పడ్డారండి. తన యొక్క స్వస్థత జరిగిన దాన్ని బట్టి కూడా నేను వచ్చానండి. పౌర్ణమి రోజు వచ్చానండి. నైట్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చాను. ప్రభువ నా తలనొప్పి ఇలా ఉంది, ఒకసారి నన్ను తీసివేస్తాను, జ్ఞాపకం చేసుకుని ఒకసారి ప్రార్థన చేసుకున్నానండి. అదే ఆ ఒక్క ప్రార్థనే దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఆశ్చర్యరీతిగా. ఆ రోజు నుంచి ఈ రోజు నాకు తలనొప్పి అనేది లేదండి. ఆ దేవుని నామం బట్టి వందనములు. దైవజనిక అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మాది విజయవాడ రామలింగేశ నాగర్ కట్టమే నుంచి వచ్చాం. మేము 20 సంవత్సరాలు అయింది మేము దేవుణ్ణి నమ్ముకొని. అయితే ఈ మధ్యన సంవత్సరం నుంచి బాగా మా చిన్న బాబు బాగా బలహీనత. ఆ బిడ్డ మరి ఎందుకో మాకు తెలీదు. అయితే కడుపులో ఏదో ఉందని చెప్పారు. మాకైతే తెలీదు, మేము మామూలుగా ఉంటున్నాం. పిల్లోడు అన్నం తింటల్లా చేయట్లేదు. ఏంటా అని యేసన్న గారి మందిరానికి వెళ్ళాము 7వ తారీఖు. అక్కడికి వెళ్తే ఇక్కడ ఆ పుస్తకం దేవుడు ఇచ్చినట్టుగా పంచిపెట్టారు. ఆ పుస్తకం చదివి నేను అమ్మగారు ఫోన్ చేస్తే ప్రేయర్ చేసింది, అమ్మ రండి కార్యం జరుగుద్దని చెప్పన్నప్పుడు. అయితే ఆ వారం వచ్చి 2వ వారం కూడా వచ్చాము. ఆ బిడ్డకి స్వస్థత, పూర్తి స్వస్థత ఇచ్చాడు దేవుడు. మా కుటుంబంలో కూడా అనేక సమస్యల నుంచి విడుదల ఇచ్చాడు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించును గాక. కుడి అన్న మీ అందరికి నా వందాలండి. మాది కంట్రీగా, నేను ఆర్టీసీలో జాబ్ చేస్తాను. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను దేవుని నమ్మే గోదావాడిని కదండి, నాస్తికుణ్ణి. డాక్టర్లే తగ్గే అవకాశం లేదని చెప్పిన వ్యాధుల్ని ఆ డాక్టర్లే ఆశ్చర్యపోయేలాగా గొప్ప ఆశ్చర్యకరాలు చేసేయండి దేవుడు మా జీవితాల్లో. మా బాబుకు బ్రెయిన్ క్యాన్సర్ అండి. స్టార్టింగ్లో ఇచ్చిన రిపోర్ట్ ఇది, చాలా సీరియస్ కండిషన్లో ఉంది, తగ్గే అవకాశం అని చెప్పారండి. ఆ తర్వాత చేసిన రిపోర్ట్లు అండి ఇవన్నీ. మళ్ళీ మందిరంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ చేసిన రిపోర్ట్లు ఇవన్నీ. వీటిలో ఏ రిపోర్ట్లో కూడా చిన్న 1% కూడా రికనెన్స్ లేదండి. క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు కూడా కనిపించలేదన్నమాట. అంత గొప్పగా దేవుడు నా బిడ్డకు గొప్ప ఆశ్చర్యకరం చేసి పూర్తిగా తగ్గిస్తాడండి. పోయిన నెలలో ఒక టెస్ట్ చేశారు. ఆ టెస్ట్లో అయితే పూర్తిగా అసలు ఆ క్యాన్సర్ వచ్చే అవకాశమే కనిపించలేదన్నమాట. డాక్టర్లు ఇంకా మందులు ఆపి వాడాల్సిన అవసరం లేదని చెప్పారండి. 6 నెలలకే నా బిడ్డకి పూర్తి స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఆ డాక్టర్లు ఏమంటారంటే, మేము చేసిన రిపోర్టే తప్పామో, క్యాన్సర్ రిపోర్టే తప్పామో, మరొకసారి చేయించుకోమంటున్నారండి. అంత గొప్ప స్వస్థత ఇచ్చాడు దేవుడు. నా పేరు దానియేలు అయినా కూడా అయ్యా మరి నేను బాగా తాగేవాడిని. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడిని కూడా, అంత దుర్మార్గంగా ఉండేవాడిని. మరి 1 సంవత్సరం కిందట నాకు కాళ్ళు చేతులు పడిపోయినాయి. కాళ్ళు పడిపోయినా నేను ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఎన్ఆర్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఈసీజీ తీసిన తర్వాత నీకు జీబీఎస్ అనే వైరస్ వ్యాధి వచ్చింది, నీకు కాళ్ళు రావటం కుదరదని చెప్పారు. రైగారికి ఫోన్ చేసి చెప్పాము. చెప్పిన తర్వాత అయ్యా 7 వారాలు ఈ చెన్నదికి రాయా, నీకు కాళ్ళు వస్తాయి అన్నారు. సరేనండి, ఫస్ట్ వారం నేను ఈ చర్చికి వచ్చాను. మా ఎవరిని తీసుకొని వచ్చినప్పుడు ఆటోలో వచ్చినప్పుడు ఇటు పక్క నన్ను కోటేశ్వరరావు, రంగా గారు ఇద్దరు పట్టుకొని లోనకి తీసుకొచ్చారు నన్ను. 2వ వారం నేను ఒక సపోర్ట్తోనే ఈ చర్చికి వచ్చాను. 3వ వారం నేనే సింగిల్గా వచ్చాను. 4వ వారం నేను బండి వేసుకొని ఈ సన్నిధికి రావడం జరిగింది. అలాగే మరి 7వ వారానికి నాకు పూర్తి స్వస్థత వచ్చిందండి. ఈ దేవుడి గొప్ప సాక్ష్యం దీవించను కాక.